Hi guys, welcome to Software Life. ఈ వీడియోలో మనం వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ అప్స్కాండ్ ఫ్రమ్ యువర్ జాబ్ అనే విషయం మాట్లాడుకుందాం. అసలు అప్స్కాండ్ అవ్వడం అంటే ఏంటంటే, ఒక కంపెనీలో ఎవరైనా ఒక ఎంప్లాయీ రిజైన్ చేయకుండా జాబ్ మానేసినా, లేకపోతే రిజైన్ చేసినా కానీ ఆ ప్రాపర్గా నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయినా కానీ ఆ ఎంప్లాయీ అప్స్కాండ్ అయ్యాడు అంటారనమాట. ఇంకా చెప్పాలంటే కంపెనీ పాలసీస్కి అగెనెస్ట్గా కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ ఎంప్లాయీని అప్స్కాండెడ్ ఎంప్లాయీ అంటారు. అసలు ఎందుకు ఎంప్లాయీస్ అప్స్కాండ్ అవుతారు, ఏ సిట్యువేషన్లో అప్స్కాండ్ అవ్వాల్సి వస్తుంది అని అంటే, కొంతమంది ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళకి ఇక్కడున్న వర్క్ కల్చర్ నచ్చకో, లేకపోతే వాళ్ళు చేసే వర్క్ నచ్చకో, అరే ప్రీవియస్ కంపెనీయే బాగుంది కదా, అక్కడే ఇక్కడతో పోల్చుకుంటే అక్కడే వర్క్ కల్చర్ కానీ నేను చేసే వర్క్ కానీ అంతా బాగుండేది, ఏదో కొంచెం శాలరీకి ఆశపడి ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే ఇక్కడ మరీ దారుణంగా ఉన్న పరిస్థితి, ఇక్కడికి వచ్చి మనం ఇరుక్కుపోయామా, మన కెరీర్ నాశనం అయిపోతుందేమో ఇక్కడుంటే అని ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు, బయట వేరే కంపెనీ నుంచి ఏదైనా జాబ్ ఆఫర్ వస్తే వాళ్ళు అక్కడ ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి అనే రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఈ ఎంప్లాయీ ఈ కంపెనీ నుంచి అప్స్కాండ్ అయ్యి అక్కడ జాయిన్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే జరుగుతుంది. అప్స్కాండింగ్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీజన్ ఇదే ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి ఈ కంపెనీలో, ఈ కంపెనీ నుంచి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ రిలీవింగ్ లెటర్ కానీ అలాంటిది ఏం అవసరం ఉండదు ఆ కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడానికి. ఆ కొత్త కంపెనీలు ఏం చెప్తారంటే డైరెక్ట్లీ ప్రీవియస్ కంపెనీ నుంచే జాయిన్ అవుతున్నట్టుగా చెప్తారనమాట. ఈ ఎందుకంటే జస్ట్ 1 or 2 months అయింది కాబట్టి ఇక్కడ ఈ కంపెనీలో జాయిన్ అయ్యి, సో ఈ కంపెనీలో వర్క్ చేసినట్టు కానీ అసలు చూపించుకోరు దాంట్లో. ఇది ఒక రీజన్. ఇంకొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్తో ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అవుతారు. అంటే వాళ్ళకి ఒక పర్టికులర్ టెక్నాలజీలో వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఉందని చెప్పి 3 or 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అవుతారు. ఇంటర్వ్యూ టైంలో ఏవో టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్, లేకపోతే ఈ మధ్య వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా కొంచెం మేనేజ్ చేసి మొత్తానికైతే జాబ్లో అయితే జాయిన్ అవుతారు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత యాక్చువల్గా వాళ్ళకి వర్క్ అసైన్ చేసిన తర్వాత వాళ్ళు అసలు చేయలేరు, చాలా వర్క్ ప్రెషర్ ఫీల్ అవుతారు. సో ఎట్ ది సేమ్ టైం ఈ విషయం వీళ్ళ కొలీగ్స్ కూడా అర్థమైపోయి ఉంటుంది, క్యాండిడేట్ ఫేక్ క్యాండిడేటు, ఫేక్ ఎక్స్పీరియన్స్ జాయిన్ అయ్యాడు, వర్క్ చేయలేకపోతున్నాడు అని చెప్పి వాళ్ళు కొంచెం చులకనగా చూడడం, కొంత హ్యూమిలియేట్ చేయడం, ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది ఈ ఫేక్ క్యాండిడేట్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్ జాయిన్ అయిన క్యాండిడేట్స్. సో వీళ్ళకి ఏంటంటే ఒక హెల్ లాగా ఉంటుంది అనమాట, ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే వర్క్ చేయాలన్నా ఒక హెల్ లాగా ఉంటుంది, ఎందుకంటే అసలు వీళ్ళకి ఆ స్కిల్ లేదు కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు 99% అప్స్కాండ్ అవుతారు. ఎందుకు వీళ్ళు రిజైన్ చేయరు, ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఈ ప్రొబేషన్ పీరియడ్లోనే ఉంటారు. సో ప్రొబేషన్ పీరియడ్లో ఉంటే నోటీస్ పీరియడ్ హార్డ్లీ 1 month or 15 days అలాగే ఉంటుంది ఈ కంపెనీలోనే కానీ, ఆ 15 days 1 month కూడా వీళ్ళు వీళ్ళ కొలీగ్స్ని కానీ లేకపోతే వీళ్ళ ఆఫీస్ వర్క్ని కానీ ఫేస్ చేయలేక ఆ వర్క్ ప్రెషర్ని తట్టుకోలేక సో అప్స్కాండ్ అయిపోతారు. చెప్ప పెట్టకుండా జాబ్ ఆఫీస్కి రావడం మానేయడం, లేకపోతే వర్క్ చేయడం మానేయడం చేస్తారనమాట. సో ఇంకొక రీజన్ ఏంటంటే, ఇది ఒక కేటగిరీ. ఇంకొంతమంది ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఐటీ ఎంఎన్సీ కంపెనీస్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు కన్సల్టెన్సీ తరపు నుంచి ఈ ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో కొంతమంది బాగా వర్క్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, అంటే ఐ మీన్ కొంతమంది 6 months 1 year 1.5 year 2 years కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ వీళ్ళకి ఏంటంటే ఎప్పటికైనా ఒక పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ వస్తే కనుక అక్కడికి వెళ్ళిపోవాలని ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ కన్సల్టెన్సీ జాబ్స్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఉన్నంత వరకే జాబ్ ఉంటుందని ఒక ఇది ఉంది కదా అందుకని. సో వాళ్ళకి ఏంటంటే కన్సల్టెన్సీలో నోటీస్ పీరియడ్ 1 month చెప్తారు, మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ నోటీస్ పీరియడ్ 1 month చెప్తారు అనమాట. సో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్న ఈ క్యాండిడేట్ బయట ఏదైనా ఒక జాబ్ ఆఫర్ ఏదైనా వస్తే రిజైన్ చేస్తే వీళ్ళు రిలీవ్ చేయరు. 1 month నోటీస్ పీరియడ్ అని చెప్పి రిజైన్ చేస్తే వీళ్ళు రిలీవ్ చేయరు, మ్యాక్సిమం ఆ క్యాండిడేట్ని ఇక్కడే ఈ ఎంఎన్సీలోనే రిటైన్ చేయడానికి ట్రై చేస్తుంటారనమాట వీళ్ళ కన్సల్టెన్సీ తరపు నుంచే. ఎందుకంటే బిల్లింగ్ పోతుంది కదా అని చెప్పి. ఒకవేళ ప్రాజెక్ట్ అయిపోయి వీళ్ళు రిలీజ్ చేస్తే వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఆ నెక్స్ట్ డే నుంచే నీకు జాబ్ లేదంటారు, అది వేరే విషయం, నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ వీక్ నుంచే జాబ్ లేదంటారు. బట్ ఎంప్లాయీ తనంతట తను వెళ్ళిపోవాలనుకుంటే కనుక ప్రాపర్గా నోటీస్ సర్వ్ చేసి వెళ్ళిపోవాలనుకుంటే కనుక అది ఎంటర్టైన్ చేయరు వాళ్ళు. సో ఇలాంటి సిట్యువేషన్లో ఇంకా తప్పక వేరే ఆప్షన్ ఏమీ లేక ఆ క్యాండిడేట్ అప్స్కాండ్ అయ్యి ఆ కొత్త కంపెనీలో జాయిన్ అవుతారనమాట, ఎందుకంటే మంచి ఆపర్చునిటీ వదులుకోలేక. సో బేసికల్ ఇక్కడ ఏంటంటే ఈ క్యాండిడేట్ ఆ కన్సల్టెన్సీకి అప్స్కాండ్ అయ్యాడు. ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి ఇవి చాలా సర్వసాధారణం, కామన్గా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా అప్స్కాండ్ అవ్వడం, ఇమీడియట్గా జాయిన్ అవ్వడం, ఇమీడియట్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటే సో దట్స్ ఫైన్.
మెయిన్ ఏంటంటే ఈ ఎంఎన్సీ కంపెనీస్లో పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు అప్స్కాండ్ అవ్వడం అనేది కొంచెం ఆలోచించాలి. వీళ్ళకి ఏంటి కంపెనీస్ ఏం చేస్తాయి, ఇలా అప్స్కాండ్ అయితే కంపెనీస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాయి ఈ ఎంప్లాయీస్ పైన అంటే కనుక, బేసిక్ థింగ్, వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యారు కాబట్టి కంపెనీస్లో వీళ్ళకి ఆఫర్ లెటర్లో క్లియర్గా ఒక క్లాజ్ ఉంటుంది, అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్స్ ఆఫ్ 10 కన్సిక్యూటివ్ వర్కింగ్ డేస్ టు ద ఆఫీస్ ఆర్ టు ద వర్క్ ప్లేస్ విల్ లీడ్ టు ద టర్మినేషన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఫ్రమ్ ద సర్వీసెస్ అని ఉంటుంది అన్నమాట. అది ప్రతి కంపెనీలోనూ, ప్రతి కంపెనీ జాబ్ ఆఫర్ లెటర్లోనూ ఉంటుంది అది ఒక క్లాజ్. అంటే ఏంటంటే కంటిన్యూస్గా ఒక 10 డేస్ మీ సూపర్వైజర్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా లేకపోతే మీ మేనేజర్ అప్రూవల్ లేకుండా మీరు కంటిన్యూస్గా ఒక 10 డేస్ ఆఫీస్కి రాకపోతే కనుక, సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ టర్మినేషన్ ఫ్రమ్ ద కంపెనీ అని ఒక క్లాజ్ అనమాట అది. సో ఆబ్వియస్లీ ఈ ఇక్కడ పేరుకి ఇది అప్స్కాండ్ అయినా కానీ అది ఎంప్లాయీ ఏంటంటే కంటిన్యూస్గా మోర్ దెన్ 10 డేస్ ఆఫీస్కి రాలేదు, రిపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఆ ఎంప్లాయీని తీసేస్తారు. సో దీనికి ఏంటంటే అప్స్కాండింగ్ సంబంధించి కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ చేస్తారన్నమాట. అవేంటంటే, సో ఎంప్లాయీ ఆల్ ఆఫ్ ఎ సడన్ చెప్పబెట్టుకుని వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ 1 మంత్ తర్వాత వచ్చి మళ్ళీ నేను నా జాబ్తో కంటిన్యూ అవుతానంటే ప్రాబ్లం అవ్వకూడదు కదా. అది ఒక పెద్ద కంపెనీస్, వాళ్ళకి ఏంటంటే కొన్ని లీగల్ ప్రొసీజర్స్ అని లాకు సంబంధించి కొన్ని ఉంటాయి కాబట్టి, లీగల్ అవన్నీ ఫాలో అవ్వాలి కాబట్టి, వాళ్ళు ఏంటంటే ఈ ఎంప్లాయీని అప్స్కాండ్ అయిన ఎంప్లాయీని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ ఆ ఎంప్లాయీ మొబైల్ నెంబర్ కాల్ చేస్తారు, ఆబ్వియస్లీ ఈ ఎంప్లాయీ అటెండ్ చేయడు లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తారు, ఈమెయిల్ చేస్తారు, లేకపోతే వాళ్ళ హౌస్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్కి కొరియర్ పోస్ట్ చేస్తారు. ఇలాగా మీరు ఇన్ని రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు, ఏంటి రీజన్ ఏంటి, మీరు వచ్చి ఇమీడియట్గా వచ్చి రిపోర్ట్ చేయండి, ప్రాపర్ రీజన్ చెప్పి మీరు ఏదన్నా ఉంటే సెటిల్ చేసుకోండి అన్నట్లుగా వస్తాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే జస్ట్ దే ఆర్ ఫాలోయింగ్ దేర్ ఓన్ ప్రొసీజర్స్ అంతే, కంపెనీకి సంబంధించిన ప్రొసీజర్స్. ఒకసారి అది ఒకటి ఏంటంటే వాళ్ళు షో కాజ్ నోటీస్ అని పంపిస్తారు అన్నమాట, మీరు ఈ లెటర్ మీకు అందిన వెంటనే 3 డేస్ లోపు వచ్చి ఆఫీస్లో రిపోర్ట్ చేయండి, మీరు ఇన్ని రోజులు ఆఫీస్కి రాకపోవడానికి రీజన్ చెప్పి మీరు మాకు ఒక ప్రాపర్ క్లారిఫికేషన్ ఇవ్వండి అనేది చెప్తారు. అవన్నీ ఏంటంటే వాళ్ళ ఒక కంపెనీస్లో వాళ్ళకు ఒక ఫార్మాలిటీ అది, అంతేగాని దాన్ని యాక్చువల్గా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ జరిగేది ఏంటంటే ఎంప్లాయీని టర్మినేట్ చేస్తారు అంటే, ఎంప్లాయీని జాబ్ నుంచి తీసేస్తారు, ఆ ఎంప్లాయీ సర్వీసెస్ మా కంపెనీతో సంబంధం లేదు అని చెప్తారు అన్నమాట. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏదైనా కానీ ఏ ఇల్లీగల్ యాక్టివిటీ కానీ అంటే ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు కంపెనీ మ్యాక్సిమం ఏం చేస్తుంది అంటే, నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు ఆ రీహైర్ ఆప్షన్ నో అని సెట్ చేస్తారు, ఎందుకంటే ఫ్యూచర్లో ఈ క్యాండిడేట్ మళ్ళీ ఆ కంపెనీలో జాయిన్ అవ్వనీయకుండా ఒక సెట్టింగ్ చేస్తారు. మరి ఇంత సింపుల్ అప్స్కాండ్ అయితే ఇంత సింపుల్గా అయిపోతుందా జస్ట్ అని కొంతమంది అనుకోవచ్చు. అంటే ఇది మామూలు ఎంప్లాయీ అప్స్కాండ్ చేస్తే ఇదన్నమాట. కానీ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం, కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం, లేకపోతే కంపెనీకి చాలా ఫినాన్షియల్ లాస్ ఇంకర్ అయ్యేలాగా ఏదైనా యాక్టివిటీస్ చేయడం, లేకపోతే ఏదైనా ఒక క్రైమ్ కమిట్ చేయడం అలాంటివి ఏదైనా చేసింటే కనుక ఎంప్లాయీ అప్స్కాండ్ అయిన ఎంప్లాయీ, దెన్ దే విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. వాళ్ళకి ఒక లీగల్ సెల్ ఉంటుంది, ఆ లీగల్ సెల్ నుంచి వాళ్ళు ప్రాపర్గా నోటీసులు పంపిస్తారు, దే విల్ ట్రేస్ యూ డెఫినెట్లీ, ఎందుకంటే ఇది చాలా పెద్ద వయలేషన్. బేసికల్లీ ఇది నార్మల్ ఒక ఎంప్లాయీ వచ్చాడు వర్క్ కల్చర్ నచ్చుకో లేకపోతే వర్క్ ప్రెషర్ తాళలేక వెళ్ళిపోయారంటే కనుక సింపుల్గా వాళ్ళు వదిలేస్తారు, పెద్ద పట్టించుకోరు, రీహైర్ ఆప్షన్ నో సెట్ చేసి వదిలేస్తారు. బట్ అందుకంటే ఏమైనా చాలా పెద్ద వయలేషన్స్ లేకపోతే ఇలాంటి క్రైమ్స్ ఏమైనా కమిట్ చేస్తే కనుక దెన్ దే విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ సీరియస్లీ. బట్ ఐ సజెస్ట్ ఎవరు కూడా ఎలాంటి సిచ్యువేషన్లోనూ అప్స్కాండ్ చేయొద్దు, ఎందుకంటే అది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటున్నానంటే, నేను చెప్పిన ఫస్ట్ 2 కేసెస్లో ఇక్కడ వర్క్ కల్చర్ నచ్చక లేకపోతే వర్క్ నచ్చక వెళ్ళిపోవడం అనేది చాలా సిల్లీ థింగ్. ఇప్పుడు ఆ కొత్త కంపెనీలో కూడా ఎలాగుంటే ఏం చేస్తారు? సో ఏంటంటే మనం ప్రాబ్లం చూసి పారిపోకుండా ఆ ప్రాబ్లం మనకున్న ఏదైనా ఇష్యూ ఉంటే కనుక వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఏమో మీరు జాయిన్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇలా ఉందేమో, వేరే ప్రాజెక్ట్ కొంచెం బాగుండొచ్చేమో, లేకపోతే మీరు వర్క్ చేసే ఈ మేనేజర్ ఇలా ఉన్నారేమో, ఏ మేనేజర్ కింద అయితే మీరు వర్క్ చేస్తున్నా ఆ మేనేజర్ బిహేవియర్ ఇలా ఉందేమో, ఇంకో మేనేజర్ మంచి మేనేజర్ ఉండొచ్చు కదా. సో ఐ అడ్వైజ్ పీపుల్ నాట్ టు డూ దిస్ అప్స్కాండింగ్. అట్ ది సేమ్ టైమ్ ద ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి కూడా వెళ్ళిపోయేవాళ్ళు అప్స్కాండ్ అయ్యేవాళ్ళు, ఇంత మేనేజ్ చేసి ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ చేయించుకొని మొత్తం అంతా అయిపోయి 80% మీరు మొత్తం అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయిన తర్వాత
జస్ట్ 10 డేస్ 15 డేస్ ఆ ఎంప్లాయీస్ని ఫేస్ కొలీగ్స్ని ఫేస్ చేయలేకో లేకపోతే వర్క్ నేర్చుకోలేక వెళ్ళిపోవడం అనేది చాలా సిల్లీ థింగ్. ట్రై చేయండి మీరు ఈ ఇండస్ట్రీలో మనం ఇంకా ఫర్దర్గా మనం ఈ ఇండస్ట్రీలో కొనసాగాలి అనుకుంటే కానీ ఇట్స్ బెటర్ టు లర్న్ థింగ్స్ ఇట్స్ బెటర్ టు మింగిల్ విత్ ద పీపుల్. వాళ్ళ ఉన్న మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. అంతేగాని జస్ట్ ఏదో వాళ్ళు ఏదో అనుకుంటారు లేకపోతే వాళ్ళు నన్ను హ్యూమిలియేట్ చేస్తారు వాళ్ళు లేకపోతే వాళ్ళ నేను నా ఫేస్ చూపించలేకపోతున్నాను వాళ్ళకి అని ఒక చిన్న చిన్న కారణాలతోటి మానేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ఎవర్ ఈస్ థింకింగ్ టు అబ్స్కాండ్ ఫ్రమ్ దేర్ ఆర్గనైజేషన్. సో జస్ట్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ వాంట్ టు అబ్స్కాండ్ ఫ్రమ్ ఎనీ కంపెనీ. This is it for now. So I'll meet you in another interesting video. And as I always say, so if you haven't subscribed to my channel and hit that bell icon, please do so. So I'll come up with more interesting and useful videos for the software engineers. Bye. Bye for now.